పవిత్రమైన రంజాన్ నెల అన్ని మసీదులకు సంబంధించి ఎక్కడా కూడా మసీద్ ప్రాంగణం ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉంటున్నారో అన్నీ కూడా శానిటేషన్ అంతా కూడా బాగుండాల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఏదైతే నవాబ్పేటకు సంబంధించిన ఈద్గా ఉందో గతంలో రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఫ్లోరింగ్ సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడగటం వాళ్ళ కోరిక మేరకు మొత్తం కూడా సిమెంట్ ఫ్లోరింగ్తో కూడా పనులు పూర్తి చేయడం జరిగింది అయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం రెండు మూడు చిన్న పనులు అడిగారు రంజాన్ అయిన తర్వాత ఆ రెండు పనులు కూడా పూర్తి చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మైనారిటీలు అండగా ఉన్నారు ఇప్పుడు కూడా తప్పకుండా అన్ని రకాల అన్ని ప్రాంతాలలో అన్ని మసీదులకు సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పాం ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది పెద్దలు అడిగారు ప్రతి మసీదుకి సంబంధించి ఒక మాకు ఒక డస్ట్బిన్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రోజు వచ్చే మసీదుకి వచ్చే ఇఫ్తార్ కానీ రకరకాలు కానీ ఇబ్బంది కావాలని చెప్పి దాన్ని కూడా రేపు లోపల రేపు ఎల్లుండి లోపల అన్ని మసీదుల్లో వాళ్ళకి సంబంధించి ఇబ్బంది లేకుండా డస్ట్బిన్స్ని కూడా ఏర్పాటు చేయమని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా ఇంకా కూడా అన్ని మసీదులు కూడా ఇంకో రెండు మూడు రోజులు అన్ని ప్రాంతాలు కూడా పర్యవేక్షణ చేసి ఎక్కడా కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే పొద్దున్నే లేచుకొని లేచి నమాజ్కి వెళ్ళి చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా అట్లాంటి ఇబ్బందులు లేకుండా అదే కాకుండా పోలీసుకు కూడా చెప్తా ఉన్నాం కొద్దిగా వాళ్ళ చీకటితో లేచి మసీదులు వెళ్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి గురి చేయకుండా చూడమని సో ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇది లేకుండా చేసే కార్యక్రమంలో భాగంగా తప్పకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా కూడా మా నాయకులను కానీ ఇంకా కూడా ఏం చేయాలి ఆ ప్రాంతాలు అన్నీ కూడా తెలుసుకొని పూర్తిగా కూడా ఇబ్బంది లేకుండా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అన్నదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.